దీక్ష తీసుకున్న కొత్తలో రోజు 2 గంటలు చేసేవారు. ఆ తర్వాత ఆ అవర్స్ పెంచి సాధన చేసుకునేవారు. అయితే ఒక జాము అంటే కొంత మధ్యరాత్రి అట్లా అయిన తర్వాత ఈయనకి నిద్ర వచ్చేదన్నమాట. డైరీలో రాసుకోబట్టే తెలిసింది, లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది? నాకు నిద్ర ఆటంకంగా ఉంది, దీన్ని దాటాలి అని ఒకరోజు రాసుకున్నాను. ఒక 10-15 రోజుల తర్వాత ఆయన డైరీలో ఉన్న మాట ఏమిటంటే, ఇప్పుడు నేను నిద్రను పూర్తిగా జయించాను, నాకు నిద్ర అవసరం లేదు. అంటే సాధనలో ఒక స్థాయికి వెళితే నిద్రలో మనకి ఎందుకు అంత అవసరం అనుకుంటాము? శక్తి వస్తుంది, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది నిద్రతో. ఇప్పుడు ఇటువంటి సాధనలో ఈ దశకు వచ్చారంటే వాళ్ళకి అందులో ఎంత విశ్రాంతి దొరుకుతుందంటే, హార్ట్ పల్స్ బ్రీదింగ్ కూడా ఆగిపోతే సమస్తమైన అవయవాలకి విశ్రాంతే కదా. అది దానికి నిద్ర చాలా కింద లెవెల్ కనుక ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నిద్ర అవసరం రాలే. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయాను అని డైరీలో రాసుకున్నారన్నమాట. కనుక నిద్ర కూడా లేనప్పుడు రాత్రి మొత్తం సాధన చేసుకునేవారు. ఇదే కాదండి, ఇంకొక విషయం చెప్పాలి. ఈయన ఆఫీస్కి వెళుతూ వస్తూ ఉండేవారు కదా, సెలవు రోజుల్లో ఎక్కువసేపు చేసుకునేవారు. ఇది కాక ఇలా కాకుండా అప్పుడప్పుడు సెలవులు పెట్టైనా సరే 10 రోజులు ఒకే ఆసనంలో కూర్చుని, అంటే ఒక వరుస పద్మాసనం వేసుకుని కూర్చున్నారంటే 10 రోజుల తర్వాత కానీ లేచేవారు కాదు, కంటిన్యూస్గా అందులో మునిగిపోయి ఆయన సాధన చేసేవారు. అటువంటి సాధన మనం సామాన్య మానవుల నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఆయన అంత ఇదిగా చేశారు. ఈ విధంగా ఉండేది. ఆ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాతేమో ఇక ఆఫీస్ పని కూడా లేదు కదా, అందుకని రాత్రంతా సాధన చేసేవారు. తెల్లవారిన తర్వాత గంగ పక్కనే ఉండేది కదా, గంగా స్నానం చేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేవారు కదా, కొంచెం నెయ్యి పంచదార తిని మళ్ళీ కూర్చునేవారు. కూర్చుని లంచ్ అవర్ వరకు, భోజన టైం వరకు ఆయన మళ్ళీ అందులో క్రియలోనే ఉండేవారు. తర్వాత లేచి భోజనం చేసి ఇంట్లో పిల్లలు భార్య వాళ్ళతోటి కబుర్లో చెప్తూ కొంచెం వాళ్ళతోటి గడిపేవారు. ఈవినింగ్ అయ్యేసరికి ఈ మనం శిష్యులు అంటున్నాము, ఆయన భక్తులు అనేవారు, శిష్యులు అంటే ఒప్పుకునేవారు కాదు, ఈయన క్రియ ఇచ్చిన వాళ్ళు, ఈయన గురి వినడానికి వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యేవారు. అయితే వాళ్ళకి శాస్త్ర విషయాలు చెప్పడము, లేకపోతే వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే చెప్పడము, ఈ విధమైన కాలక్షేపం అప్పుడు జరిగేది. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి కూర్చునేవారు.